खिड़की కేస్ బుక్ చేస్తా బిడ్డా, కొట్టుకు చేస్తారు మీరిద్దరు. ఎక్కడా మీ బాస్? ప్యాకెట్కి వెళ్ళాడా? కీప్ వచ్చిందా? ఈరోజు ఫస్ట్ మామూలు రెడీ చేశాడా? చేయకపోతే చెప్పు. కేస్ బుక్ చేస్తా బిడ్డా, కొట్టుకు చేస్తారు. సార్ అవన్నీ తర్వాత. ముందుగా ఆ బద్మాస్ బాయ్ కూడా ఈ రూట్ లో వెళ్ళడం లేదు కనుక్కోండి. తెల్లారి లోపల వాడిని పట్టుకోపోతే సీఏ గారు మీ మీద నా మీద కేసు పెడతారో, మనందరం కొట్టుకు చావాలి. అది కనుక్కోండి. ఏంటి సైలెంట్ ఉన్నారే? అవును, నిన్న మీరు లేరే. రాత్రికి రాత్రి బాయ్స్ చేంజ్ చేశారేంటి? మీరు కొత్తగా చేరారా? ఏదో ఉంది. కేస్ బుక్ చేస్తాను, కొట్టుకు చేస్తారు. బ్రదర్, సీరియస్ గా కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అర్చన్ అనుకో, ఏం జరుగుద్ది? ముందు నువ్వు చేస్తావు, ఆ తర్వాత ఏం జరిగేది నీకు తెలీదు. ఈ రోడ్ లో స్పీడ్ బైక్ కూడా వెళ్ళడం చూశారా? వెళ్ళాడు అరగంట క్రితం. అరే నువ్వు బండి తిప్పు, నేను లోపలికి వెళ్ళి మామూలు తీసుకొని వస్తా. ఫూల్, బ్లడీ ఫూల్, రోగ్, రాస్కల్. ఇంకోటి కలుపుకో, మెంటల్. అన్ని నువ్వే. నేను కాదు, అన్ని నువ్వే నువ్వే నువ్వే. ఆహా, ఎందుకమ్మా? ఎందుకేంటి, మన ప్లాన్ ప్రకారం హాయిగా వారం కిందే వెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ చాలా మంచి రోజని ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఏమైంది? ఏమైంది? అక్కడ మా అన్నయ్యకి దొరికిపోయాం, ఇక్కడ ఇదెల్లో ఇరుక్కుపోయాం. నాకేం తెలుసు, 1116 తీసుకున్నాడు. పంతులు ముహూర్తం పర్ఫెక్ట్ గా పెడతాడు అనుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా ముహూర్తం కాదు ముఖ్యం. మరేంటో? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అదుంటే నిన్నెందుకు పడేసేవాడిని, ఈ అపలమ్మన పడేసేవాడిని. అన్నా అన్నా, అక్కడ హైవే పెట్రోల్ బంక్ లో మన బ్యాచ్ ను క్యామరా చేస్తున్నారే. చిటిది, ఫైట్. ఎవరితో అన్నా? రేయ్ ఇట్రా. ఫైట్ చే అన్నా. అన్నా నేను వాడితో ఫైట్ చేయలేనన్నా. చెయ్యాలి అన్నా. అన్నా వాడు వాడు పెద్ద రౌడీ అన్న మా కాలేజీలో. వీడు ఒకటి కొడితే 10 స్టిచ్చెస్ పడ్డాయన్నా. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయకపోతే 20 స్టిచ్చెస్ పడతాయి. చెయ్యి అన్నా, ప్లీజ్ అన్నా, నా వల్ల కాదన్నా. Not bad. రేయ్, నిన్నెరగతీయటం ఇంత ఈజీ అని నాకు తెలియదురా. లేదంటే అప్పని ఎప్పుడో చేసేవాడిని. మర్యాదగా ఇన్ని రోజుల నుంచి నా దగ్గర దబాయించి తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేయి, లేదా అయిపోతావు. రేయ్ రెచ్చిపోకు, అన్న వస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది మీ అందరి సంగతి. అన్నవాడరా అన్నా? Thank you.
అసలు ఇప్పుడు కాదు కానీ మీ ఏజ్ లో ఉన్నప్పుడు పరిగెత్తేవాడిని స్పీడ్ స్పీడ్ ఇప్పుడు బైకిల్ కి పేర్లు పెడుతున్నారు స్పీడ్ అని మా అన్న వస్తాడు మా అన్న వస్తాడు ఏదో పొడుస్తాడు అన్నావు వీడేనారా మీ అన్న రే ఎవరా వాడు కాలేజీలో బచ్చా అన్న బచ్చా కాదురా బాస్ ఏంట్రా అప్పని చూసిన అసలేంటి అసలేమనుకుంటున్నావు సారీ అన్న కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యాను తప్పైపోయింది కరదే పొంగ ఎవరిది కీపా మరి పీపలా ఉంది అడ్డంగా సంపాదించడం కీపుల్ని మేపడం కాదు లైఫ్ అన్న కొంచెం టేస్ట్ ఉండాలి నెక్స్ట్ టైం మంచి మ్యూజిక్ సిస్టమ్ తెచ్చిపెట్టు అంటే మళ్ళీ మళ్ళీ వస్తారా రా చెప్తా